వెల్కమ్ టు సత్య న్యూస్ నేను లాలిత్య ముందు హెడ్లైన్స్ మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన సిపి మహేష్ భగవత్ ఎమ్మెల్యే గొంగుడి సుంత మహేందర్ రెడ్డి మునుగోడు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దివంగత కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ భాస్కరన్ బాసట పోలీస్ సంక్షేమం నుండి 2 లక్షల రూపాయల చేయిత చెక్కు అందజేత ఆనందోత్సాహాలతో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ దగాకోరు ప్రభుత్వానికి దాడ పుట్టిస్తామని హెచ్చరించిన బొబ్బ భాగ్యరెడ్డి విద్యాశాఖ అధికారి బొల్లం విక్షపతి ఆశ్రమంలో 1వ-2వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు అందజేత అమానుష హత్యలు ఖండిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ఎంపీటీవీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలన్న జే బాలరాజు బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకటరెడ్డి అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎం వసంత మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న నేరచల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తెరాస పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి కనీస అవగాహన లేకుండానే బీజేపీ ప్రభుత్వంపై మాట్లాడారని విరుచుకుపడ్డ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి మాసాయిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వవే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిరసన పరీక్ష పరీక్షకు మధ్య విద్యార్థులకు సమయం ఇవ్వాలని కోరుతూ ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విష్ణుదేవికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు హుజూర్నగర్ లో జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి జిల్లా యాదగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వర్షపు నీరు వచ్చాయని ఆరోపించిన కాంగ్రెస్ నేత కల్లూరు రామచంద్రారెడ్డి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం కేసుల పురోగతితో పాటు నేరరహిత గ్రామాలుగా మార్చడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని ప్రభుత్వ విప్ ఆలూరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తెలిపారు యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు సోమవారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆలూరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కేసుల పురోగతితో పాటు నేరరహిత గ్రామాలుగా మార్చడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని అన్నారు యాక్సిడెంట్లు హత్యలు అనుమానాస్పద కేసులలో సీసీ కెమెరాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయన్నారు ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మీరు కెమెరా చూడండి ఎవరు ఎవరికి ఎవరు అమాయకులు ఆ అమాయకుల వాళ్ళకి కూడా ఎవరు రక్షిస్తారు కెమెరా రక్షించి చెప్తారు ఎస్ అది నిజం అక్కడ లేదు తర్వాత కొంతమంది మా దగ్గర యాక్సిడెంట్ సంగతి గతంలో రోడ్ ఎరాలు తగ్గించడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే జనరల్గా మనకు ఏదైనా వ్యాధి వచ్చిందంటే వెంటనే హాస్పిటల్ పోవాలి లక్షల లక్షలు బిల్లు కట్టాలి మనకు తెలిసి ఆ బాధేందో కానీ వ్యాధులే రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనకు అది కూడా తెలుసు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ అవుతా ఉంటాయి అదేవిధంగా సీసీ కెమెరాలు ఉన్నాయంటే నేరాలు జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది ఓ భయం ఉంటుంది ఈ ఊర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఊర్లో దొంగలే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కొరకై గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నల్గొండ జిల్లా మునుగోడు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. వివిధ గ్రామాల సర్పంచ్లతో కలిసి ఎమ్మెల్యే అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కొరకై గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను నల్గొండ జిల్లా మునుగోడు మండలం వ్యాప్తంగా పలు గ్రామాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. మండల పరిధిలోని కృష్ణాపురం, కోతులహారం, కచలపురం, రత్తపల్లి, కలవలపల్లి, చీకటిమామిడి, కలవకుంట్ల గ్రామాలలో పల్లె ప్రక్రియ వనాలు, పల్లెవెల్లలో గ్రామ పంచాయతీ భవనం, ఊకొండిలో బీసీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్, అండర్ డ్రైనేజ్ పనులను, వెల్మకనే గ్రామాలలో వాటర్ ప్లాంట్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని వివిధ గ్రామాలలో సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, మునుగోడు పిఎస్సిఎస్ చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కర్ణాటి స్వామి, జెడ్పీటీసీ నారాయణ స్వరూపరాణి రవిముద్రాజ్, వైస్ ఎంపీపీ అనంత వీణాస్వామి గౌడ్, ఎంపీడీఓ యాకూబ్ నాయక్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్లు గజ్జల బాలరాజు, గిరిజ అరుణ రామచంద్రం, నడింపల్లి యాదగిరి, పందుల మారయ్య, వంటేపాక జగన్, ఎంపీటీసీలు భీమనపల్లి సైదులు, పోలగని విజయలక్ష్మి సైదులు, మేడి మాధురి యాదగిరి, జిల్లాల లింగస్వామి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. పల్పల గ్రామానికి సీసీ రోడ్ ఓపెనింగ్కు మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి వచ్చినందున మన ఇది రైతు వేదిక పల్లె ప్రగతి మనము చూసినందున ప్రారంభోత్సవం చేయడానికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వనం విలేజ్ నర్సరీలో భాగంగా పల్లె ప్రకృతి వనాలను వైకుంఠ ధామాన్ని అయినా ఎంజీఎన్ఆర్ఎస్ నిధులతో 12 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారంగా ఇప్పుడు శాసనసభ్యులు మన మునుగోడు మండలి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేసింది. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ అకాలంగా మరణించిన కానిస్టేబుల్ నాగేశ్వరరావు కుటుంబానికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ సంక్షేమ నిధి చేయూత పథకం ద్వారా 2 లక్షల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ అందించారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ అకాలంగా మరణించిన కానిస్టేబుల్ నాగేశ్వరరావు కుటుంబానికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ సంక్షేమ నిధి చేయూత పథకం ద్వారా 2 లక్షల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ అందించారు. ఈ మేరకు చెక్కును నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ అకాలంగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి పాటు పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుండకన్న జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సోమవారం సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ పెరమల్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి పట్టణంలో వివిధ వార్డులలో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరమల్ల అన్నపూర్ణ సాయంత్రం తన వార్డులో మహిళలతో, వార్డు ప్రజలతో కలిసి ప్రియతమ నేత మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వార్డు చౌరస్తాలో మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా సోమవారం సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులో కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి పట్టణంలో వివిధ వార్డులలో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ సాయంత్రం తన వార్డులో మహిళలు, వార్డు ప్రజలతో కలిసి ప్రీతమ నేత మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వార్డు చౌరస్తాలో మొక్కలు నాటి కేక్ కటింగ్ చేశారు. తన వార్డులో తనకు ఎంతో ఇష్టమైన నాయకులు, సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీష్ అన్న పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. సూర్యాపేట పట్టణంలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి నేడు జగదీష్ అన్న పాలన కల్పిస్తుందని ఆమె అన్నారు. తన వార్డులో పార్కుల అభివృద్ధి, జిమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. చాలా కాలంగా వార్డు ప్రజలను ఇబ్బంది పెడుతున్న పెద్ద కాలువ సమస్యలను పరిష్కరించినట్లు ఆమె చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఆమె అన్నారు.
అనంతరం స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలో ఈ రోజు జగదీశ్వర రెడ్డి అన్న గారి బర్త్డే ఉత్సవాలు ఏ విధంగా ఉన్నాయంటే, పండగ చేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకోరో ఏమో అనే విధంగా తన బర్త్డే సందర్భాన్ని ఈ రోజు ఆ విధంగా చేసుకున్నారు సూర్యాపేట పట్టణ పత్రిక జనాలంతా. ఎందుకంటే మంత్రివర్లు జగదీశ్వర రెడ్డి గారి నాయకుడు లాంటి నాయకుడు ఎన్నడూ కూడా సూర్యాపేట పట్టణానికి సూర్యాపేట జిల్లాకు రాలే. కానీ ఈ రోజు మంత్రివర్లు జగదీశ్వర రెడ్డి గారు వచ్చినాక ఎలాంటి అభివృద్ధి అంటే మన అందరికి తెలుసు, అభివృద్ధికి నోచుకొని సూర్యాపేట పట్టణము అంటే రాష్ట్ర ప్రజలను వంచిస్తూ కళ్ళబొల్లి మాటలతో కుటిల యత్నాలు చేస్తున్న ఈ దగాకోరు ప్రభుత్వానికి దడ పుట్టిస్తామని బీజేపీ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పొనుగోడు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు అందే కోటయ్య అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సోమవారం సూర్యాపేట మండలంలోని పొనుగోడు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు అందే కోటయ్య అధ్యక్షతన నిర్వహించిన భాజపా మండల కార్యవర్గ సమావేశంలో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ తమ కబ్జా గౌరవతనాన్ని నిర్లజ్జుగా వెలుగొక్కుతున్నారని, టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, ఇందుకు హుజూరాబాద్లో దళిత బంధు ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో దళిత జాతి ఎక్కువగా ఉన్న కుటుంబాల నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయని, వాటన్నిటిని కాదని కేవలం ఓట్లు దండుకోవడం కొరకే ఇంత నీచ స్థితికి కేసీఆర్ దిగజారని అన్నారు. రాబోయే కాలంలో హుజూర్నగర్లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు, మండల ఇన్ఛార్జ్ గజ్జల వెంకటరెడ్డి, కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు, బొంత కవిత, పోలిశెట్టి అంజయ్య, రామనేని కృష్ణయ్య, ఎడవెల్లి సాగర్ రెడ్డి, బెల్లంకొండ ఉపేందర్, కర్ణం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని స్థానిక డైట్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా అడ్మిషన్స్ పొందిన 1 మరియు 2 తరగతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి పాఠ్యపుస్తకాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బొల్లం భిక్షపతి స్థానిక డైట్ ప్రాథమిక పాఠశాల యందు నూతనంగా అడ్మిషన్స్ పొందినటువంటి 1 మరియు 2 తరగతి విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, COVID-19 దృష్ట్యా విద్యార్థులు పాఠశాలకు హాజరు కాలేని పరిస్థితుల్లో వారి అభ్యాసాన్ని కొనసాగించడానికి పాఠ్యపుస్తకాలు తప్పనిసరి కావున జిల్లాలోని అందరూ మండల విద్యాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో నూతనంగా అడ్మిషన్స్ పొందినటువంటి 1-2 తరగతుల విద్యార్థులకు వారి ఇళ్ల వద్దకు వెళ్ళి వారి పుస్తకాలు అందజేయవలసిందిగా మరియు 1-2 తరగతుల విద్యార్థుల విద్యా ప్రమాణాలు సాధించే విధంగా చూడగలరని కోరారు. అలాగే పాఠశాలకు సరఫరా అయిన అన్ని పాఠ్యపుస్తకాలను వెంటనే విద్యార్థులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఆర్ రామచంద్రయ్య, ఆర్ వీరేంద్ర కుమార్, డైట్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ధనుంజమ్మ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ బాలిక చింతమల్ల ప్రీతి అమానుష హత్యను ఖండిస్తూ కొప్పోలు గ్రామ బాలిక ప్రీతిని హత్య చేసిన హంతకులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ బాలిక చింతమల్ల ప్రీతి అమానుష హత్యను ఖండిస్తూ కొప్పోలు గ్రామ బాలిక ప్రీతిని హత్య చేసిన హంతకులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రీతి మీద జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా ఇవాళ నిరసన తెలపడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో ఎన్ని చట్టాలున్నప్పటికీ మహిళల రక్షణ కోసం మహిళల మీద అత్యాచారాలు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ జరిగేటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైనటువంటి ఆ చట్టాలను అవతలి వ్యక్తులు
ఎంతటి బలవంతులైనా ఏ అధికారం పక్షం వాళ్ళైనా కూడా స్పష్టంగా వాళ్ళకు కఠినమైన శిక్షలు పడతాయి అనే పేదపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ప్రీతిని బయటికి తీసుకెచ్చి పవన నేతను పొలాలలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చిన్నితో నూర్పేసి చంపేశాడు. అతన్ని కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఆ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి 50 లక్షలు ఎక్స్టెన్షన్ చెల్లించాలని, ఎందుకంటే ఆ కుటుంబం చాలా పేద కుటుంబం, మేము పోయాము పరామర్శించాము అక్కడ. ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా సోమవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కోకాపేట వెళ్లడానికి మాధాపూర్లో ఉన్న ఆఫీస్ నుండి బయలుదేరిన జగ్గారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన మాధాపూర్ పోలీసులు, కోకాపేట ప్రభుత్వ భూముల్లో 1000 కోట్లు అవినీతి జరిగినట్టు ఆరోపించిన రేవంత్ రెడ్డి, పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డిని ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా సోమవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కోకాపేట వెళ్లడానికి మాధాపూర్లో ఉన్న ఆఫీస్ నుండి బయలుదేరిన జగ్గారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన మాధాపూర్ పోలీసులు, కోకాపేట ప్రభుత్వ భూముల అమ్మకాల్లో 1000 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపించిన రేవంత్ రెడ్డి, పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేశానని ప్రకటించిన రేవంత్ రెడ్డిని ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇది నేతృత్వానికి పరాకాష్ట అని టీపీసీసీ నేత మల్లు రవి అన్నారు. పార్లమెంట్లో కోకాపేట అవినీతిని నిండకడతారనే భయంతోనే పోలీసులు ఇలా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇది అప్రజాస్వామికం అని, ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదన్నారు. ఈ నియంత అవినీతి పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. మీరే తీస్తారా? టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుసేన్ ఆధ్వర్యంలో నాంపల్లి గృహకల్ప కార్యాలయ ప్రాంగణంలోని యూనియన్ ఆఫీసులో సోమవారం జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుసేన్ ఆధ్వర్యంలో నాంపల్లి గృహకల్పన కార్యాలయ ప్రాంగణంలోని యూనియన్ ఆఫీసులో సోమవారం జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం, వైద్య రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు, ఇల్లు లేని ఉద్యోగుల కోసం 200 గజాల చొప్పున ఖాళీ స్థలం తీసుకోవాలని తదితర అంశాలను చర్చించి తీర్మానించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జె బాలరాజు, ఏఆర్ రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, ఎస్ మురళీరాజ్, ఈ నరేష్ కుమార్, ఖాళీ అహ్మద్, జి శంకర్, బి సుజాత, గీతా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డిని పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం హక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకట్రెడ్డి అన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకట్రెడ్డి సోమవారం తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకట్రెడ్డి సోమవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అక్రమంగా హౌస్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ దురదృష్టకరమని, ఎంపీ రేవంత్ రెడ్డిని పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం హక్కులను కాలరాయడమే అని అన్నారు. ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేస్తూ కేసు బినామీలుగా ఉన్న సీఎస్ సోమేష్ కుమార్, ఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలపై కేంద్ర హోంశాఖకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తారని ఆయన అడ్డుకుంటున్నారని,
ఇది ప్రభుత్వ అవినీతికి నిరంకుశత్వానికి పరాకాష్ఠ అని ఆయన మండిపడ్డారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ దౌర్భాగ్యం ఏంటంటే మా పులిబిడ్డ రేవంత్ అన్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత గుండెల్లో గుబులు పుడుతున్నది టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. ఎందుకంటే ఒక్కొక్క మీ అక్రమాలను బయట కూతురు ఎక్కడైతే జైలు పాలైతామో ఎక్కడైతే చిప్పకూడు తింటామన్నో ఒక భయం పుట్టుకొని కోకాపేట భూములని ఒక భాగవతం బయట కూస్తే ప్రశ్నించే గొంతుగా ఒక ఎంపీని పార్లమెంటుకు అటెండ్ చేయకుండా ఈరోజు హౌజ్ అరెస్ట్ చేయడము టీఆర్ఎస్కు ఎంతవరకు చిత్తశుద్ధిందో ఎంతవరకు దుర్మార్గన పాలన చేస్తుందో తెలంగాణ ప్రజలారా ఇప్పుడైనా మీరు గమనించండి. పార్లమెంటులో కోకాపోట భూములను టీఆర్ఎస్ చేసే అక్రమాలను ఖండిస్తాడని చెప్పేసి ప్రశ్నిస్తాడని చెప్పేసి భయానికి మాత్రమే ఈరోజు అరెస్ట్ చేసి కూసబెట్టారు. బిడ్డ మీలాంటి అరెస్టులకు ఇలాంటి కేసులకు మా పులిబిడ్డ రేవంత్ అన్న భయపడే సమస్య లేదు. మేమంతా అండగా నిలబడతాము. రేవంత్ అన్నకు ఒక పిలుపునిస్తే ఈరోజు తెలంగాణలో ప్రతి ఇంటికి ఒక మనిషి వచ్చేదానికి రెడీగా ఉన్నాడు. కేసీఆర్ ఖబర్దార్, నీకు గుబుల్లో గుండెల్లో గుబులు పుట్టుకున్నది. ఎందుకంటే నేను చేసిన అరాచకాలు, నా కొడుకు చేసిన అరాచకాలు, నా బిడ్డ చేసిన అరాచకాలు మీకు అర్థమైపోయింది. ఎందుకంటే ఏడైతే పార్లమెంట్లో చెప్తాడో అని చెప్పేసి దాని కొరకే ఈరోజు అరెస్ట్ చేశారు. లేదంటే మా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్గా సోమవారం డాక్టర్ ఎం వసంత బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ విభాగానికి డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అల్వాల రవి నుండి ఆమె బాధ్యతలను స్వీకరించారు. డాక్టర్ అల్వాల రవి 2015 మే నుండి నేటి వరకు 6 సంవత్సరాలు ఈ బాధ్యతలు నిర్వహించారు. నేటి నుండి డాక్టర్ వసంత నూతనంగా నియమించబడ్డారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్గా సోమవారం డాక్టర్ ఎం వసంత బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ విభాగానికి డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అల్వాల్ రవి నుండి ఆమె బాధ్యతలను స్వీకరించారు. డాక్టర్ అల్వాల్ రవి 2015 మే నుండి నేటి వరకు 6 సంవత్సరాలు ఈ బాధ్యతలను నిర్వహించారు. నేటి నుండి డాక్టర్ వసంత గారు నూతనంగా నియమించబడ్డారు. దీనిని వారి స్నేహితులు అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె శ్రీదేవి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ శ్వేత, డాక్టర్ ఆకుల రవిజాన్పాల్, డాక్టర్ దోమల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న నేరేడు చెర్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తెరాస పట్టణ అధ్యక్షురాలు చెల్ల శ్రీలత విజయభాస్కర్ రెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర 2 రోజుల నుండి ఒక వికలాంగుడు ఉండడం గమనించిన బాటసారి ఎవరు కావాలి, ఎవరి కోసం వచ్చారు అని అడిగితే ఆ వికలాంగుడు ఒక పత్రికలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీలతారెడ్డి అభాగ్యులకు అందించే సేవా కార్యక్రమాలను చూసి వికలాంగుడైన నన్ను కూడా ఆదుకుంటారని వచ్చానని చెప్పగా వెంటనే 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న నేరేడు చెర్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తెరాస పట్టణ అధ్యక్షురాలు చెల్ల శ్రీలత విజయభాస్కర్ రెడ్డి వివరాలకు వెళ్తే మున్సిపల్ కార్యాలయం దగ్గర 2 రోజుల నుండి ఒక వికలాంగుడు ఉండడం గమనించిన బాటసారి ఎవరు కావాలి, ఎవరి కోసం వచ్చారని అడిగితే ఆ వికలాంగుడు ఒక పత్రికలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీలతారెడ్డి అభాక్యులకు అందించే సేవా కార్యక్రమాలను చూసి వికలాంగుడైన నన్ను కూడా ఆదుకుంటారని వచ్చానని చెప్పగా బాటసారి ఈ విషయం గురించి తెలియజేయగా వెంటనే స్పందించిన శ్రీలతారెడ్డి ఆ వికలాంగుడి దగ్గరికి చేరుకుని తన గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఏం చేస్తావని అడగగా నా పేరు గంధం చిరంజీవి, సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు, కోదాడ నియోజకవర్గం, మోతే మండలం, వెబలాపురం గ్రామం, గతంలో టైర్ పంచర్ వేసుకునేవాడినని కానీ మెట్ల నుంచి కింద పడడంతో చెయ్యి కూడా విరిగి ఇప్పుడు ఆ పని కూడా భారమైపోయిందని చేయలేకపోతున్నాని అన్నాడు. ఇక ఏమైనా చేస్తావని అడిగితే నేను పాటలు, రచనలు, యూట్యూబ్ ఛానల్, వీడియోలు లాంటివి చేస్తానని, ఫోన్ కూడా లేదని వివరించగా జీవనాధారం కల్పించాలని చెప్పగా మనసు జలించిన శ్రీలతారెడ్డి వెంటనే 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కనీస అవగాహన లేకుండానే బీజేపీ ప్రభుత్వంపై మాట్లాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి విరుచుకుపడ్డారు. సోమవారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కనీస అవగాహన లేకుండానే కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గోదావరి కృష్ణా జలాలపై గత 10 రోజులుగా నడుస్తున్న వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే నీళ్ల వివాదం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నీళ్ల పంపకంలో తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 63% కృష్ణా జలాలు పారుతున్నాయని తెలిపారు. కేంద్రం గెజెట్ ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవడం లేదని, తెలంగాణ మంత్రులు బీజేపీ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని, కనీస అవగాహన లేకుండా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయడం మానుకోవాలని, రీజనింగ్ పేర్లతో ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచేస్తున్నారని అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డిలా పార్టీలు మారే నాయకులం కాదని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, జిల్లా నాయకులు పోతపాక సాంబయ్య, బాకీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ రోజు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక గెజెట్ను విడుదల చేసింది. ఆ గెజెట్ విషయంలో రావాల్సి ఉండే, కానీ 68%కు 535 టీఎంసీలు రావలసినటువంటి ప్లేస్లో 299 టీఎంసీలే మనకు వచ్చింది. 500 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వెళ్తుంది. ఈ ఒప్పందం మీద 2015లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమాభారతి గారు జలశక్తి. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. మాసాయిపేటలో సోమవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరికొంత మిషన్ ట్యాంక్ దొరుకుతుంది, మరికొద్దు పక్క రైతు పోసుకున్నాడు, నేను పోసుకోలేదు. పక్క రైతు పోయాడు మార్కెట్లో ఇచ్చేది వచ్చేది ధాన్యాన్ని, మరి నేను ఇంకా ఇంటే ఉన్నా, నాకు ఎప్పుడు దొరుకుతుందో ఏమో మిషన్. వాళ్ళంతా కలిసి అంటారు కాంట్రాక్ట్ పట్టుకుంటుంటారు, ఏమంటారు గుత్త గుత్త పట్టుకుంటున్నారు. వాళ్ళు గుత్త పట్టుకుంటారు, వాళ్ళు దయ వాళ్ళు ఇంత అయితే కనిపించిన వారిని వహించుకోవాల్సింది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ చాలా పద్ధతుల ద్వారా అత్యధిక లాభాలు పొందే అవకాశం రైతాంగానికి ఉంది. కాబట్టి నేను ఇందాక ఈ క్లియర్గా మెన్షన్ చేస్తే 4 గ్రామాలలో ఎంత భూమి ఉంది, దాంట్లో ఎంత వ్యవసాయ భూమి ఉంది, అందులో ఎన్ని ఎకరాలు.
కార్యక్రమాలు అంటే ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దాతల ద్వారా సహాయక సర్పంచ్ గారు చేపట్టారు. అదేవిధంగా రైతు వేదిక ప్రారంభోత్సవాన్ని చేసుకున్నాం. ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కూడా ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా మరి అన్ని చుట్టుపక్కల గ్రామాలతో పోల్చుకుంటే ఆదర్శవంతంగా ఈ గ్రామంలో అమలు జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాతల సహకారంతో 11 లక్షల రూపాయలతో ఈ గ్రామంలో 70 CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఆ సీసీ కెమెరాల ఇనాగరేషన్కి ఈరోజు రాచకొండ కమిషనర్ గారు కూడా ఆదివారం హుజూర్ నగర్లో రాజ్ న్యూస్పై దాడి చేసిన ఘటనపై సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నల్గొండ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డిలు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం హుజూర్ నగర్లో రాజ్ న్యూస్పై దాడి చేసిన ఘటనపై సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నల్గొండ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హుజూర్ నగర్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిబేట్ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు మీడియా వాహనాలను ధ్వంసం చేసి మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి ధ్వంసమైన వాహనం, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వారికి నష్టపరిహారంగా ఇవ్వాలని అన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రజల తరఫున కోట్లాడే మీడియాపై దాడులు అమానుషమని, జర్నలిస్టులతో పెట్టుకున్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు భవిష్యత్తులో చాలా నష్టపోతారని వారు హెచ్చరించారు. జర్నలిస్టులపై దాడులు ఆపకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే సైదిరెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించాలని, దీనికి బాధ్యుడైన ఎమ్మెల్యే సైదిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘ నాయకులు కోటగిరి రామకృష్ణ, గోలి విజయ్ కుమార్, హరి, చంద్రశేఖర్, అశోక్ రెడ్డి, ఉదయభాస్కర్, ఉపేందర్, శ్రీనివాస్, వెంకన్న, పలువురు జర్నలిస్ట్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్ న్యూస్ జర్నలిస్టుల పైన, మీడియా పైన అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది దౌర్జన్యకారులు దాడి చేసి ఆ రకంగా ఏందనంటే వాళ్ళని కొట్టడం కానీ హింసించడం కానీ జరిగింది. ఆ చర్చకి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డిని కూడా ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సైదిరెడ్డి గారు మీడియాపై దాడి చేయడం, రాజ్ న్యూస్పై దాడి చేయడం అనేది చాలా సిగ్గుమాల చర్య. అది రాజ్ న్యూస్ చర్చా కార్యక్రమం అయితే ప్రారంభించారో, చర్చా కార్యక్రమానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తన అనుచరులతో రాజ్ న్యూస్ సిబ్బంది మీద, అదేవిధంగా మీడియా వాహనాల మీద కూడా ఎమ్మెల్యే శారంపూడి సైదిరెడ్డి గారు దాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో డిబేట్ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో మరి స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు దాడి చేయడం చాలా హేయమైన చర్య. మరి ఈ విషయం మీద సైదిరెడ్డి క్షమాపణ చెప్పాలి, మరి అనుచరులను ఎమ్మటి అరెస్టు చేయాలని చెప్పి కూడా జర్నలిస్టుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 27వ తేదీ నుండి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సన్నద్ధతకు, పరీక్షకు మధ్య విద్యార్థులకు సమయం ఇవ్వాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ విష్ణుదేవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 27వ తేదీ నుండి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఒకేసారి జరగనున్న కారణంగా విద్యార్థులు సన్నద్ధం కావడానికి సరైన సమయం లేనందున విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరీక్షకు మధ్య సన్నద్ధతకు సమయం ఇవ్వాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ విష్ణుదేవ్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పరీక్ష కేంద్రాలను గుర్తించి పరీక్ష కేంద్రాల వద్దకు సమయానికి చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నందున సెల్ఫ్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలని, అలాగే అర్హత కలిగిన అధ్యాపకులను ఇన్విజిలేటర్స్గా పంపాలని, అర్హత లేని వారిని పంపడం వల్ల అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నందున అర్హత ఉన్నవారినే పంపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, యూనివర్సిటీ నాయకులు మధు, అభినవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్లో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఐతగోని రాంబాబు గౌడ్, పాల్వాయి జానయులు తెలిపారు. హుజూర్నగర్లో ఆదివారం జరిగిన ఒక న్యూస్ ఛానల్ డిబేట్ కార్యక్రమంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు అక్రమంగా ప్రవేశించి మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఆదివారం జరిగిన ఒక ఛానల్ డిబేట్ కార్యక్రమంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు అక్రమంగా ప్రవేశించి మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు అయితపోయిన రాంబాబు గౌడ్, పాల్వాయి జానేల ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా దాడులు కూడా పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్నగర్లో మీడియా ప్రతినిధులు స్వేచ్ఛగా పనిచేసే వీలే లేదని, అక్కడ జర్నలిస్టులపై ఇటీవల దాడులు విపరీతంగా పెరిగాయని, అసలు హుజూర్నగర్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేక అది ఎమ్మెల్యే సైదిరెడ్డి ఎస్టేటా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి హుజూర్నగర్లో జర్నలిస్టుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం కఠిన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నయని శ్రీనివాసరావు, టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర నాయకులు కారంగులార్ అంజిగౌడ్, సత్యన్యూస్ రిపోర్టర్ సైదులు, బూరా వెంకటేశ్వర్లు, ఎరుకుల సైదులు, హాసిఫ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజులకు జర్నలిస్టుల పట్ల దాడులు చేయడం అనేది అధికార పార్టీ నాయకులకు చాలా సహజంగా మారిపోయింది. ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారు, అడిగితే ఊకోలేకపోతున్నారు. దాడులకు మాత్రమే వాళ్లకు ఏకైక సమాధానంగా ఈ అధికార పార్టీ నాయకులు కనబడుతున్నది. ఈ పోరాటం సాధించుకున్న తెలంగాణలో నాలుగో పిల్లర్గా ఈ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని నిలబెట్టడానికి ఒక కారణమైనటువంటి జర్నలిజాన్ని ఇలా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి ఈ పాలకులు తీసుకొస్తున్న సంఘటన జరుగుతున్నది. చూస్తున్నాం, తెలంగాణ రెండో దఫ వచ్చిన తర్వాత పటాన్చేరి ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి కానీ, తర్వాత సైదిరెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యే కానీ జర్నలిస్టులపై చేస్తున్న దాడుల్ని ముక్తకంఠంతో అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండించడం అనేది జరుగుతుంది. మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలు ఎత్తి చూపడానికే మీడియా అనేది ఉన్నది. మీరు సమాధానం చెప్పుకోండి, అంతేగాని జర్నలిస్టుల పట్ల దాడులు చేయడం అనేది. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే నిధులు కేటాయించే పనులు పూర్తి చేయాలని, కృష్ణా జలాలు మనకు వచ్చే వాటను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదం మరింత అనుమానం వ్యక్తమవుతుందని, రెండు ప్రభుత్వాలు కావాలని ఈ రాద్ధాంతం చేస్తున్నాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ను పరిశీలించి తెలంగాణకు వచ్చే నీటి వలన కాపాడాలని అన్నారు. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కుండ్రెడ్డి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శులు, వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, అన్ని మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా, ఎన్నికల సందర్భంగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఈ జిల్లాలో
పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా త్వరితగతిన పూర్తి చేయిస్తాను. అవసరమైతే ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు కేటాయించి పూర్తి చేయిస్తానని చెప్పి వాగ్దానం చేయటం తప్ప ఆచరణలో మాత్రం ఏ మాత్రం కూడా వీటిని పూర్తి చేయడానికి చిత్తశుద్ధిగా పనిచేయటం లేదు. అందుకనే ఇవాళ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు టన్నెల్ ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. 10-11 కిలోమీటర్ల టన్నెల్ పనులు కానీ దానికి సంబంధించిన రిజర్వాయర్ల భూసేకరణ కానీ కాలువలు కానీ ఏ పని జరగట్లేదు, మొత్తం ఆగిపోయినాయి. 1,000-1,500 కోట్ల రూపాయలు అయితే ఆ పని పూర్తవుతుంది. గ్రావిటీ ద్వారా నీళ్లు అందటానికి అవకాశం ఉంది. అదేవిధంగా డిండి ప్రాజెక్టు పనులు జరగటం లేదు, మూసి ప్రాజెక్టు పనులు జరగటం లేదు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి గత 4 రోజుల క్రితం వంగపల్లి గ్రామంలో కురిసిన వర్షానికి వర్షపు నీరు చేరిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత కల్లూరు రామచంద్రారెడ్డి గత 4 రోజుల క్రితం వంగపల్లి గ్రామంలో కురిసిన వర్షాన్ని వర్షపు నీరు చేరిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నీరు చేరి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఉన్నతాధికారులు వచ్చి పర్యవేక్షించకపోవడం దారుణమన్నారు. పాలకుల స్థలం కేటాయించినప్పటికీ సరైన ప్లాన్ లేకుండా లోతట్టు ప్రాంతాలలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మించడం వల్లనే ఇళ్లలోకి నీరు చేరాయన్నారు. అధికారుల నిర్లక్ష్యం, ఇంజనీర్ల నైపుణ్యత లోపంతో కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పెద్దలకు ఇండ్లు ఇస్తున్నప్పుడు వాటిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుందన్నారు. సరైన పర్యవేక్షణ లేకనే అధికారులు కాంట్రాక్ట్ ఇష్టారీతిగా వివరిస్తున్నారని అన్నారు. పెద్దలకిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అన్యాయంగా నాణ్యత లేకుండా ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వచ్చి పర్యవేక్షించి లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆలేరు ఎమ్మెల్యే స్వంత గ్రామంలో ఇలాంటి నాణ్యత లేని ఇళ్ల నిర్మాణం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని నిబంధన ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడంతో అధికారుల తీరు అర్థమవుతుందన్నారు. వంగపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా తక్షణమే చర్యలు తీసుకుని సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. చెప్పు ఇంజనీర్ గా మీరు చెప్పండి. గవర్నమెంట్ చెర్ల లాగా చేస్తే తిక్క నా కొడుకుంటాడు ఎవడో వాడు. పని వదలకుండా పిల్లలు ఇచ్చిపెట్టి గంట సేపు ఆలస్యం పుంజుతుంది. అధికారులు కంప్లీట్ గా నిర్లక్ష్యంగా వహిస్తారు. తెలంగాణకు ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దాదాపుగా నీట ముడినాయని మనం చూసినాం. ఇప్పటికీ కూడా 4 రోజులు కావస్తున్నా కూడా ఒక ఉన్నత అధికారి కూడా ఎవరు కూడా ఇప్పటివరకు పర్యవేక్షించలేదు. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు జరిగిన వెంచర్లో 10% ల్యాండ్లో సంబంధించి ఇది పేద ప్రజల కోసం డౌన్లో కట్టించింది. కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులు పాలకులు ఇక్కడ ఇచ్చినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రకమే మునిగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్హెచ్ఐవే ఉంది ఒక సైడ్కి వెళ్ళి, రెండు బ్యాక్ సైడ్ వచ్చేసి మన వెంచర్ సంబంధించిన ప్రధాన రోడ్డు ఉంది. అయినా సరే వీళ్ళు ఒక రకంగా దీని 20 మీటర్ 2 మీటర్ల గిట్లా లేపి దీన్ని ఖచ్చితంగా చేసినట్టు ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంజనీరింగ్ నైపుణ్యత వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కేవలం కమిషన్ల కోసం కక్కుర్తి పడి కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన సిపి మహేష్ భగవత్, ఎమ్మెల్యే గొంగుడి సుంత మహేందర్ రెడ్డి. మునుగోడు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దివంగత కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ భాస్కరన్ బాసట, పోలీస్ సంక్షేమం నుండి 2 లక్షల రూపాయల చేయిత చెక్కు అందజేత. ఆనందోత్సాహాలతో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకున్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ. దగ్గకూరు ప్రభుత్వానికి దడ పుట్టిస్తామని హెచ్చరించిన బొబ్బ భాగ్యరెడ్డి. విద్యాశాఖ అధికారి బొల్లం బిక్షపతి ఆధ్వర్యంలో 1వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు అందజేత. అమానుష హత్యను ఖండిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఎంపీటీవీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. వైద్య రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలన్న జే బాలరాజు. బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకట్రెడ్డి. అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎం వసంత.
మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న నేరచల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తెరాస పట్టిన అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి కనీస అవగాహన లేకుండానే బీజేపీ ప్రభుత్వంపై మాట్లాడారని విరుచుకుపడ్డ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి. మాసాయిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వమే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిరసన. పరీక్ష పరీక్షకు మధ్య విద్యార్థులకు సమయం ఇవ్వాలని కోరుతూ ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విష్ణుదేవికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు. హుజూర్నగర్లో జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి జిల్లా యాదగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వర్షపు నీరు వచ్చాయని ఆరోపించిన కాంగ్రెస్ నేత కల్లూరు రామచంద్రారెడ్డి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.